సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం తెలంగాణ విద్యుత్ రీడర్స్ వాళ్లు ప్రత్యేక సమ్మె నిర్వహించారు. వారి కనీస వేతనం కొరకు గత 6 రోజులుగా అనగా 2/5/2019 రోజు నుండి సమ్మె చేయించనున్నారు. అయితే 8/5/2019 హుజూర్నగర్ విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి వారి బైక్ ర్యాలీతో హుజూర్నగర్ సబ్స్టేషన్ వరకు వెళ్లారు. వారి యొక్క వినతి పత్రంను కెఎన్ జాన్సన్, టీఆర్వీకేఎస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ కి మరియు శ్రీ కోడూరి ప్రకాష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మరియు హుజూర్నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యానంపూడి సైధిరెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. గారికి, పరశురామ్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘ ఉద్యోగులు, సభ్యులు అందరికీ, ప్రతి మరియు మీటర్ రీడర్స్ కి, అమ్మలకి, సోదర సోదరిమణులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఫస్ట్ టైం హ్యాపీగా ఉంది. తెలంగాణలో మేము వచ్చినప్పుడు హుజూర్నగర్లో ఒక సర్పంచ్ లేకుండే, ఒక వార్డు మెంబర్ లేకుండే, ఇవాళ 100 మంది వార్డు మెంబర్ సర్పంచ్లు అయింది. అట్లనే రేపు 7 మండలాలు 7 ZPDCలు మనమే గెలవబోతా ఉన్నాం. నేను ఇక్కడ ఎంపీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే ఒక్క సంస్థ నాకు సపోర్ట్ చేసింది, మీ విద్యుత్ సంఘాలే. అది అంటే అప్పటికి మనకు పరిచయం కూడా లేదు, నేనేందో తెలియదు. సరే, కేసీఆర్ గారి మీద ప్రేమ, మన తెలంగాణ రాష్ట్ర సమితి మీద ప్రేమ, అట్లా మీ ఒక్క సొసైటీ చేసుకుంటూ పోయింది. అంటే నాకు అప్పటిదాకా మనకు సంఘం ఉంది, మనం దానికి ఒక అనుబంధం ఉన్నామని కూడా తెలియదు నాకు. ఈ మధ్యనే ఒకసారి కలిసి రన్నోళ్ళు ఈ మేళ చరు తిరణాలు దాంట్లో ఏదో ఇష్యూ ఉంది, తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయని. ఇప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం. ఇవాళ 2004లో ఒక ప్రకాశన తన స్టార్ట్ అయ్యి ఎట్లయితే కేసీఆర్ గారు స్టార్ట్ చేసిండ్రో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిరో, ఇవాళ మొత్తం విద్యుత్ యూనియన్లు అన్నింటినీ మీరే ఆక్యుపై చేయాలని, మొత్తం మందే ఒకటే కావాలని, ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా అందరికీ మీకు ఒక సోదరులు. మీరు చేయటం ఇవాళ మన తెలంగాణ సాధించిన విజయాలలో మీరు ఒక భూమిక. దాంట్లో తెలంగాణ సాధించిన విజయం అనగానే చెప్పుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఆ విజయాన్ని చేకూర్చిన సభ్యులైతారు. దాంతోపాటు ఇవాళ మనం ముందు ముందు మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలంటే ఇవాళ మన రైతాంగానికి చేదోడు ఉండాలా. రైతాంగం దగ్గర దయచేసి చిన్నది కూడా మచ్చ లేకుండా, డబ్బులు లేకుండా వాళ్ళ సర్వీసెస్ వాళ్ళకి కల్పించాలని. మేము మీకందరికీ అందుబాటులో ఉండడానికి నాయకులు ఉన్నారు, మేమున్నాం. చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇవాళ అందరిని అడిగితే చెప్తా ఉన్నాడు. ఇంకా 6,000 మంది ఉన్నారు కావాల్సిన వాళ్ళని. అందరికి కూడా మన ప్రయత్నం మనం చేద్దాం. లోకల్ సమస్యలకు మాత్రం నేను దగ్గరుండి పనిచేస్తా. ఏదైనా నా నుంచి సహాయం కావాలన్నా పైదాకా తీసుకుపోవడానికి సీఎండీల దగ్గరకైనా నేను మీ ముందు దగ్గరకు ఉంటా అని తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. వికేఎస్ డివిజన్ తరఫున ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క కార్మికునికి టీఆర్వికేఎస్ రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈనాటి ఈ సభాధ్యక్షులు మనసురావు గారికి, అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉన్నటువంటి రమేష్ గారికి,